నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు బేబీకార్న్ మంచూరియా ఎలా చేయాలో చెప్తున్నానండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ బేబీకార్న్, టొమాటో కెచప్, చిల్లీ సాస్, సోయా సాస్, మైదా, కార్న్ఫ్లోర్. ఫస్ట్ మనం ఏం చేయాలి, బేబీకార్న్ అంతా క్లీన్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా బేబీకార్న్ మొత్తం క్లీన్ చేసుకొని పీసెస్ కట్ చేసుకొని గ్యాస్ మీద వాటర్ పెట్టి కడాయిలో ఇవి కొంచెం కాసేపు బాయిల్ చేయాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసినాక ఈ బేబీ కార్న్తోని మనం మళ్ళా మంచూరియా చేద్దాం. మంచిగా బాయిల్ చేసుకున్నాక ఈ బాయిల్ చేసిన దాంట్లో మనము ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇలా 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసాము, 2 స్పూన్స్ మైదా. అయితే కొంచెం మనం క్రిస్పీగా రావాలనుకుంటే కార్న్ఫ్లోర్ 1 స్పూన్ ఎక్కువ వేయాలి. నేను కార్న్ఫ్లోర్ ఇంకో స్పూన్ వేస్తున్నాను. కొంచెం గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను, అండ్ కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా ఇట్లా బాగా బాయిల్ అయిన దాన్ని నేను మొత్తం ఇట్లా మొత్తం కలుపుకుంటున్నానండి. మంచిగా కలుపుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ, బజ్జి కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి. ఇదంతా కొంచెం ఒక డ్రాప్ వాటర్ వేసి మంచిగా కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బజ్జి బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కార్న్ మొత్తం కలిపి కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేడి చేసి పెట్టారంటే ఆయిల్ హీట్ అయింది. ఒక్కొక్కటి మంచూరియా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అవుతుంది, హీట్ అయ్యే ఆయిల్లో ఒక్కొక్కటి ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని పొయ్యి మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇందులో వేసి కొంచెం వేగనియాలి. కొంచెం ఫ్రై కాగానే ఈ బేబీ కార్న్లో మనము చిల్లీ సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్ వేయాలండి. తర్వాత 1 స్పూన్ సోయా సాస్, ఇలా టూ స్పూన్ టొమాటో కేచప్, ఇది టొమాటో కేచప్ అండి, ఇది వినేగారు 2 స్పూన్స్, 2 వేసి మంచిగా కలపాలి. బాగా కలిపినాక మనము ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. టేస్ట్కి కొంచెం సాల్ట్ వేయాలి. ఆల్రెడీ కొంచెం వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ ఉంటుంది. మనము వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కల్ని ఇందులో వేసేయాలండి. వేసి మనకి ఇది డ్రై బేబీ కార్న్ అండి. ఒకవేళ వెట్ బేబీ కార్న్ మంచూరియా కావాలంటే మనం ఏం చేయాలంటే కొంత ఒక స్పూను కార్న్ స్టార్చ్ నీళ్ళల్లో కలుపుకొని సాసెస్ వేసినాక అందులో వేస్తే కొంచెం వాటర్ అవుతుంది. నేను డ్రై బేబీ కార్నే చేస్తున్నానండి. ఇలా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని స్టవ్ ఆర్పేసేయాలండి. ఇది బేబీ కార్న్ మంచూరియా రెడీ అండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయాలండి. గుమ్మగుమ్మలాడే బేబీ కార్న్ రెడీ.
फ्रेंड्स नचिंदा बेबी कॉर्न ओके थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब माय चैनल।